తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలిసింది. జూలై మొదటి వారంలో 6 కీలక మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కేటీఆర్కు గతంలో నిర్వహించిన ఐటీ శాఖని కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి హరీష్ రావుకు గతంలో ఆయన నిర్వహించిన భారీ నీటిపారుదల శాఖకు బదులుగా విద్యాశాఖ కేటాయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గత కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించలేదని సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో విమర్శలకు తావివ్వకుండా ఈసారి మహిళా మంత్రికి చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. సబిత ఇంద్రారెడ్డి వైఎస్ కేబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. విభజిత ఏపీలో రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా కొనసాగిన సమయంలో కూడా ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.